హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ పండగ బాగా జరుపుకుంటున్నారా? మేమైతే సూపర్గా జరుపుకుంటున్నాం. అయితే మనం తొలి ఏకాదశి రోజున మేము కొన్ని పిండి వంటలు చేస్తామన్నట్టు, అప్పాలు, గారప్పాలు, చేగోళ్ళు, అవి మీతో షేర్ చేస్తాను. అయితే ముందుగా పిండిని మనం ఏంటి అంటే ఉప్పుకోవాలి. ఉప్పుకోవడం అని అంటే మనం గొలతతో ఎసరు పెట్టుకుని పిండి మూడు పిండి తీసుకుంటే, మూడు ఏదేంతోడైనా కప్తో అయినా గ్లాస్తో అయినా 3 గ్లాసుల పిండి తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ తీసుకొని కొలత పెట్టుకొని పిండిని వాటర్ మరగనిచ్చిన తర్వాత అందులో వేయాల్సిన ఓమ, జీలకర్ర, మనం అల్లమున్ను, జీలకర్ర పేస్ట్, ఉప్పు వేసుకొని మనం ఎసరు పెట్టాలి. ఎసరు మరిగిన తర్వాత పిండి పోసి అలా మనం ముద్దగా ఇలా మనం చేయితో ఒత్తుకోవాలన్నమాట. అలా చేసిన తర్వాత మనకు చేగోళ్ళు అనేటివి ఎలా చేయాలో చూపిస్తాను. అయితే మనము చేగోళ్ళు ముద్దగా పిసికి పెట్టిన తర్వాత ఇక్కడ పొయ్యి పైన బాండి పెట్టానమాట, ఒక కడాయి, పెద్దది ఇనుప కడాయి. దానిలో నేను నూనె వేస్తున్నాను, అది వేడి చేస్తాను. ఆయిల్ పోసుకున్న తర్వాత దీన్ని వేడి చేయాలి బాగా. ఇది వేడైనంత లోపల మనం చేగోళ్ళు చేసుకుందాం. చేగోళ్ళు పీట పైన, చెక్క పీట పైన చేయాలన్నమాట. నేను అది ఎలాగో చూపి ఆయిల్ వేడైందా లేదా తెలుసుకోవడానికి ముందుగా మనం ఏంటంటే ఒకటి పిండితో గౌరమ్మలాగా చేసి అది ఆయిల్లో వేస్తామన్నమాట. అది కంపల్సరీ వేయాలి, అలా వేసాను. అయితే షుగర్లు చేసినవి ఇందులో వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైంది చూడండి, పొగ వస్తుంది ఆయిల్ నుంచి. అయితే మనం ఒక పిండి చిన్న ముద్దని, ఒక చిన్న గోటి అంత పిండి ముద్దని తీసుకొని దాన్ని మనం పీట పైన కొంచెం డెకోలం పైన ఇట్లా, నా ఇప్పుడు నేను చేసే విధంగా డెకోలం ఉంటే ఆయిల్ పెట్టద్దు, మామూలుగా చెక్కతోటి చేసిన పీటలు ఉంటాయి అదంతా అయితే ఆయిల్ పెట్టుకోవాలి. నేనైతే ఆయిల్ పెట్టలేదు, డైరెక్ట్ చేస్తున్నాను. ఒక చేతితో వీడియో షూట్ చేస్తూ చేస్తున్నాను కాబట్టి నాకు అటు ఇటుగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అయినా కూడా చేస్తున్నాను చూడండి. అలాగే ఒక ఇటు చేగోళ్ళు గోలిస్తున్నాను అన్నమాట, ఒకదాన్నే కదా చేసుకునేది. ఒకదాన్ని ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకొచ్చుకునేదాన్ని, ఈసారి మాత్రం నేనే ఇంటి దగ్గర చేస్తున్నాను. అందుకని చూద్దాం ఎట్లా వస్తాయో. కొంచెం ఇంత పిండి తీసుకోవాలి, ఇంతే. ఇంత పిండి తీసుకొని మనం దాన్ని చేయితో అలా మనం రోల్ చేస్తూ ఉంటే మనకు సన్నగా సన్నగా వచ్చేట్టు చేసుకోవాలి. లావుగా చేసుకుంటే అవి కట్టుకుపోయినట్టయితే ఏమంటారు, బాగా ఇట్లా మనకు క్రంచిగా అనిపించాయి అన్నట్టు తింటా ఉంటే కట్ కట్ సౌండ్ వస్తుంది, అట్లా ఉండదు. మనకు సన్నగా చేసుకుంటేనే బాగా వస్తుంది అన్నట్టు నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు ఇలాగే చేశారా? నా చేగోళ్ళు ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీది ఇలాగే ఉందా? మీరు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చాయనేటి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.